శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం పండితి సాయి కృష్ణన్ గారు వశీకరణ భార్య భర్తల కలహాలు ప్రేమ విచార కొడల సమస్యలు రాజకీయ యోగం సంతాన లేమికి నరఘోష దుష్టశక్తి సమస్యలు పరశ్రీ పరపురుష వ్యామోహాల నివారణం రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు వంద శాతం శాశ్వత పరిష్కారం లభించను సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ జీరో త్రిపుల్ టూ నైన్ డబల్ జీరో ఫైవ్ త్రీ జూపూర్ లో జరిగిన ఓ ఘటన పోలీసులకే కాదు మొత్తం సమాజాన్నే ఆశ్చర్యపరిచింది హత్యకు గల కారణం తెలిస్తే మీరు సైతం భయపడతారు ఎందుకంటే మనిషి పగ నాగుపాము కంటే భయంకరంగా ఉంటుందా అనేది ఈ స్టోరీ చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది ట్విస్టుల మీద ట్విస్టులు సినిమాను మించి ఉంటాయి జైపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ అయిన రైసర్ ఎప్పుడు బిజీగా ఉంటుంది సిటీలో చేసే నేరాలన్నీ ఈ ప్రాంతంలోని వ్యక్తులే చేస్తారని వారికి బాగా తెలుసు దీంతో క్రైమ్ బ్రాంచ్ నుంచి ఉన్నతాధికారులు ఎప్పుడూ ఈ స్టేషన్కు వస్తూనే ఉంటారు అంతేకాదు ఈ రైసర్ స్టేషన్ పోలీస్ సిబ్బందికి ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఉండదు ఇక ఎస్ఐకి అయితే నిద్ర ఉండదంటే నమ్మండి అనుక్షణం అలర్ట్ అలర్ట్గా ఉండాలి ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై రెండున రైజర్ స్టేషన్ ఇన్ఛార్జికి ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది మారణాయుధాలతో ఒక వ్యక్తి వాహనాల్లో వస్తున్నాడు బహుశా అతను పాత కేసులో నేరస్తుడై ఉంటాడని తెలిసింది దీంతో రాత్రి పదకొండు గంటలకు సిబ్బందితో నిర్మానుష్య ప్రాంతంలో మాటు వేశారు బ్యాక్ ఎండ్ సపోర్టుగా గా బ్రాంచ్ టీం కూడా ఉంది నిజంగానే రతన్పూర్ గ్రామ పెద్ద అయిన అమర్ సింగ్ తన కారులో వస్తున్నాడు అతనిని ఒకేసారి పోలీసులు చుట్టుముట్టి కారును ఆపారు అప్పటికి వేగంగా కారును నడిపి పారిపోవాలనుకున్న రాళ్లు అడ్డం పెట్టారు పోలీసులు అతని దూకుడు చూసి పెద్ద చేపే దొరికిందనుకున్నారు కారు వెతకగా ఒక నాటు తుపాకీతో పాటు రెండు కత్తులు నాలుగు గ్రాముల మత్తు మందు లభించింది అతన్ని స్టేషన్కు తీసుకెళ్లి మర్యాదగా అడిగితే చెప్పకపోవడంతో గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి క్రైమ్ బ్రాంచ్ తోలు తీసొదిలిపెట్టింది మత్తుమందుతో పాటు నాకు మారణాయుధాలు రఘువీర్ సింగ్ ఇచ్చాడని చెప్పాడు దీంతో జైపూర్లో అతని మీద అప్పటికే నలభై కేసులున్నాయి ఇతను మారణాయుధాలు అమ్ముతాడని పోలీసులకు కూడా తెలుసు చాలాసార్లు అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు కానీ ఈసారి అమర్ సింగ్ వల్ల కొత్త కోణం బయటకొచ్చింది అతని ఇంటిని రాత్రి సమయంలో చుట్టుముట్టి రఘువీర్ సింగ్ను అరెస్టు చేశారు పోలీసులు ఇక రఘువీర్ సింగ్ ఇంతకు ముందు పోలీస్ స్టేట్మెంట్ చాలాసార్లు రుచి చూశాడు కాబట్టి తన బిజినెస్ బ్యాక్ బోన్ వేరే ఉన్నాడని చెప్పాడు అతని పేరు రమేష్ యాదవ్ ఇతని వయసు కేవలం ఇరవై రెండేళ్లు మాత్రమే ఇతను పోలీసుల లిస్టులో లేడు కానీ చాలా సింపుల్గా గ్రామంలో ఉంటూ పెద్ద వ్యాపారం చేస్తున్నాడు సామాన్యమైన బట్టలు వేసుకొని పాత బైక్ మీద తిరుగుతూ పెద్ద దందాన్ని నడుపుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది దీంతో రమేష్ యాదవ్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు అతన్ని మఫ్తీలో వెళ్లిన పోలీసులు గ్రామంలోని ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు ఈ రమేష్ నుంచి ఆయుధాలు మత్తు పదార్థాల దందా గురించి చెప్పించడానికి పోలీసులకు తల ప్రాణం తోక మీదకొచ్చింది ఎంత కొట్టినా సరే కాకి సినిమాలో ధరమ్ సింగ్ మాదిరిగా నోరు విప్పలేదు ఇరవై రెండేళ్ల రమేష్ యాదవ్ను పోలీసులే కొట్టి కొట్టి అలిసిపోయారు ఇతను యువకుడు పైగా బలిష్టంగా ఉన్నాడు జీవితంలో అడ్డదారులు తొక్కైన డబ్బు సంపాదించాలనే కసిలో ఉన్నాడు తమ గ్రామంలోనే ఎవరికీ తెలియకుండా లక్షల్లో సంపాదిస్తున్నాడు ఈ రమేష్ యాదవ్ కానీ ఎవరు అతని గురించి సరిగ్గా చెప్పలేకపోయారు రహస్య ప్రాంతంలో వేసి తోమినా సరే ధరమ్ సింగ్ మాదిరిగానే నేను అమాయకుడినని వంద సార్లు చెప్పాడు ఈలోపు అతని లాయర్లు కోర్టుకు వెళ్లడంతో అతనిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి రమేష్ను కస్టడీకి తీసుకున్నారు పోలీసులు ఆ తర్వాత రమేష్కు గాయం కనిపించకుండా ట్రీట్మెంట్ ఇస్తే మొత్తం కక్కాడు తనకు మత్తుమందు ఆయుధాలు బీహార్ నుంచి వస్తాయని చెప్పాడు రమేష్ యాదవ్ కానీ అతను చెప్పిన మరో నేరం పోలీసులను షాక్ గురిచేసింది ప్రాణ స్నేహితుడు అది కూడా తమ గ్రామం పక్కనే ఉన్న మనోహరాపురంలోని వినోద్ని చంపానని పోలీసులకు తెలిపాడు రమేష్ యాదవ్ ఎందుకు చంపావంటే ఓ ట్రాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పాడు కానీ అది ట్రాంగిల్ కాదు నాగు మించిన పగ అదేంటని మీరు అనుకోవచ్చు పోలీసులకు కూడా అదే అనుమానం కలిగింది ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల పదిహేడులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో వినోద్ రమేష్ లు క్లోజ్ ఫ్రెండ్స్ రమేష్ కాస్త అందగాడు పైగా ధనవంతుడు చదువులో కూడా చురుకే అగ్రకులం కూడా అతను మంజు అనే యువతి మీద మనసు పడ్డాడు అంజు కూడా తన గ్రామమే ప్రతిరోజు రమేష్ తో కలిసి కాలేజీకి బస్సులో వెళ్లేది ఇక క్లాస్ రూమ్ లో రమేష్ కారణంగా వినోద్ పరిచయం అయ్యాడు అప్పటికే అంజుపై రమేష్ మనసు పారేసుకున్నాడు కానీ ఆ అమ్మాయి పట్టించుకోలేదు ఇంతలో వినోద్ కు పడిపోయింది ఇద్దరు కలిసి తిరిగేవారు రమేష్ ను అవాయిడ్ చేశారు అయితే ఇంటర్ పరీక్షల సమయంలో రమేష్ వినోద్ అంజుతో పాటు మరికొంతమంది స్నేహితులు ఉన్నారు చదువు విషయంలో కులం విషయంలో చర్చ జరుగుతూ ఉండగా వినోద్ అందరి ముందే రమేష్ను దారుణంగా అవమానించాడు అంజు కూడా బిగ్గరగా నవ్వింది అప్పుడే వినోద్ చొక్కా పట్టుకుని కొట్టినంత పని చేయబోతే అందరూ అడ్డుకున్నారు తన బాయ్ ఫ్రెండ్తో గొడవ పెట్టుకున్నాడని గ్రామంలోనే ఉన్నా కూడా రమేష్తో మాట్లాడలేదు ఆ తర్వాత ఆమెను పడేసేందుకు ఇంటికెళ్ళి తెగ ప్రయత్నించాడు మరోవైపు మనోహరపురానికి వెళ్ళి వినోద్తో ఎంజాయ్ చేసి వచ్చేది అంజు కానీ అంజు చేసిన గాయం కంటే రమేష్ మనసులో వినోద్ చేసిన అవమానం మాత్రం మరిచిపోలేకపోయాడు ఆ పగ మనసులో పెట్టుకొని వినోద్ అంజుల ప్రేమకు బ్రేక్ వేశాడు రమేష్ వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం మాత్రమే కాదు ఇద్దరూ కలిసి శృంగారంలో కూడా పాల్గొన్నారని మీ పరువు తీస్తున్నారు అని అంచు తల్లిదండ్రులకు చెప్పాడు దీంతో ఆ తల్లిదండ్రులు తమ కూతురితో గొడవ పడకుండానే ఆమెకు వెంటనే బలవంతంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపారు తానే పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా అతని దగ్గర డబ్బు లేదు చిన్న ఇల్లు వృద్ధురాలైన తల్లి అందుకే అంచుని ఇచ్చి పెళ్లి చేయమని అడగలేకపోయాడు వినోద్ తనకు దక్కని అంచుని వినోద్కి కూడా దక్కకుండా చేశాడు ఒకేసారి ఇద్దరిపై పగ తీర్చుకున్నాడు కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది ఇక రమేష్ ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలనుకున్నాడు డబ్బు లేకుంటే గర్ల్స్ కూడా పట్టించుకోవడం లేదు ఇక తనకన్నా కులం ఎక్కువ వాడి ముందు అవమానంగా ఉందనుకున్నాడు దీంతో బీహార్ వెళ్ళి ఆయుధాల నుంచి మత్తుమందు కూడా తీసుకొచ్చి అమ్మడం మొదలు పెట్టాడు ఒకేసారి లక్షల వెనకేసి జైపూర్లో పెద్ద బంగళా కారు ఖరీదైన బైక్ మీద ధనవంతురాలైన అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేయాలి అనుకున్నాడు అలా అడ్డదారులు తొక్కుతూ డబ్బు వెనకేస్తూ ఉన్నాడు కానీ గ్రామంలో మాత్రం చాలా సింపుల్ గా తిరిగేవాడు బయట వారికి ఆయుధాలను అమ్మేందుకు నమ్మకమైన తన స్నేహితుడిని మీడియేటర్గా పెట్టుకున్నాడు అతనిది కూడా వినోద్ గ్రామమైన మనోహరాపురం ఇది తాలూకా కేంద్రం కానీ పల్లెటూరి మాదిరిగానే ఉంటుంది ఇలా డబ్బులు సంపాదిస్తున్న వినోద్ చేసిన అవమానం మాత్రం మరిచిపోలేదు ఇక వినోద్ అప్పటికి పీజీ చేస్తూ ఉన్నాడు పీజీ చదువుతున్న వినోద్ని ఒకసారి హఠాత్తుగా కలిశాడు రమేష్ ఇద్దరు కులాసాగా మాట్లాడుకున్నారు పీజీ చదువుతున్న వినోద్తో తన పాత స్నేహితుడని క్లోజ్గా మాట్లాడి మంచితనం చూపించాడు ఇటు రమేష్ ఏమో అతనితో సరదాగా ఉంటూనే పాత అవమానాన్ని మరిచిపోలేక మనసులో పెట్టుకున్నాడు తమ గ్రామ శివారులో పార్టీ ఇస్తాను తమ పొలం దగ్గరకు రావాలని వినోద్ను ఆహ్వానించాడు రమేష్ అంతేకాదు తన బిజినెస్ మీడియేటర్ ఫ్రెండ్తో కలిసి రమ్మని చెప్పాడు సరేనని ఓ రోజు ఉదయాన్నే రమేష్ చెప్పిన చోటికి వినోద్ వచ్చాడు అతని వెంట రమేష్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు ముగ్గురు కలిసి మద్యం తాగారు తన దగ్గర ఉన్న మత్తు మందును కూడా వినోద్కు ఇచ్చి బలవంతంగా పీల్చేలా చేశాడు అతను మత్తు వస్తుంది నాకొద్దని చెప్పగానే అతని మీద కూర్చొని వెంటనే తాడుతో ఊరేసి చంపేశాడు రమేష్ నిమిషంలో వినోద్ ప్రాణాలు వదిలాడు అతన్ని ఆ రోజు తన గ్రామం చివరలో ఉన్న పాడుపడ్డ బావిలో పడేశాడు కానీ మూడవ రోజు బావిలో నుంచి వాసన వస్తుందని గ్రహించిన రమేష్ రెండు బస్తాల ఉప్పుని తీసుకొచ్చి బావిలో పోశాడు ఇక వినోద్ అయినా కూడా అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు ఇప్పుడు ఐదేళ్ల తర్వాత పోలీసులకు మరో కేసులో దొరికిన రమేష్ను తొక్క తీయడంతో ఈ హత్య గురించి చెప్పుకొచ్చాడు దీంతో జిల్లా ఎస్పీ ప్రత్యేక టీంను బావిలోకి దించి వినోద్ పుర్రె సహా ఎముకలను బయటకు తీసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు అయితే వినోద్ తల్లిదండ్రులు పోలీసులకు చెప్పకపోవడానికి గల కారణం మరోటి ఉంది అదేంటంటే ఈ రమేష్ వినోద్ని చంపిన తర్వాత ధైర్యంగా వారింటికే వెళ్ళి చెప్పాడు మీ కొడుకుని నేనే చంపేశాను శవం ఎక్కడ ఉందో మీరు అడిగినా చెప్పను మీరు కానీ పోలీసులకు చెబితే మీ అమ్మాయిని రేప్ చేసి చంపేస్తాను ఆ తర్వాత మీ ఇద్దరినీ చంపేస్తాను అని వినోద్ తల్లిదండ్రులను బెదిరించాడు రమేష్ దీంతో కూతురు భవిష్యత్తు కోసం ఆ తల్లిదండ్రులు తమ బాధను గుండెల్లో దాచుకొని పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయారు ఇవన్నీ పోలీసులకు తాపీగా చెప్పాడు రమేష్ ఇంటర్మీడియట్లో జరిగిన చిన్న గొడవలో అవమానించాడని స్నేహితుడైన వినోద్ను నమ్మించి చంపాడు రమేష్ అంతేకాదు తనకు దక్కని లవర్ అంచు వినోద్కు దక్కొద్దని ఆమెకు పెళ్లి జరిగేలా చేశాడు ఇక అంజు ఏ రోజు కూడా రమేష్ను ప్రేమించలేదు ఇందులో వన్ సైడ్ లవ్ మాత్రమే ఉంది కానీ ఆమె కాస్త క్లోజ్గా ఉండడంతో తనను ఇష్టపడ్డ అంజుని వినోద్ ట్రాప్ చేశాడని రమేష్ భావించాడు అయితే అంజు పెళ్లి తర్వాత ఒకసారి కలిసి ఈ విషయాన్ని రమేష్ అంజునే అడిగితే అన్నయ్య అని అన్నదట అంతేకాదు మనం ఒకే కొలం మీ అమ్మ నాకు అవుతుంది అన్నయ్య అని రమేష్ గుండెకు ఇంకా గాయం చేసిందట అయినా సరే అమ్మాయిల ముందు క్లాస్మేట్స్ ముందు అవమానించాడని వినోద్ని మాత్రం చంపి సంతోషపడ్డాడు రమేష్ అలా పోలీసులు ఐదేళ్ల క్రితం జరిగిన ఈ కేసును ఛేదించేశారు ఇప్పుడు చెప్పండి ఇది ఖచ్చితంగా నాగుపాము లాంటి పగే కదా మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి